Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఢిల్లీ టూర్ ఎఫెక్ట్, చంద్రబాబుకు సూపర్ ట్విస్ట్. జగన్ పాలనకు అడుగడుగున అంతరాయం కలిగిస్తున్న చంద్రబాబుకు జగన్ ఇప్పుడు పెద్ద షాక్ ఇచ్చేలా చేస్తున్నాడని చెప్పొచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒకటి కూడా సానుకూలమైన తీర్పును కేంద్రం నుంచి రాబట్టుకోలేకపోయాడు. అంత విజ్ఞానం, రాజకీయ అనుభవం ఉన్నా కూడా చంద్రబాబు కేంద్రం చెప్పిన దానిని విని గంగిరెద్దులా తల ఊపుకుంటూ వచ్చేవాడు. అయితే ఇప్పుడు జగన్ చెబుతున్న మాటలని విని కేంద్రంలోని బీజేపీ పార్టీ రాష్ట్రానికి కొంత చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇది చంద్రబాబు కెరీర్ని అధఃపాతాళంలోకి తొక్కేసేలా ఉంది. ఇటీవలే జగన్ ఢిల్లీ వెళ్ళగా అక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానుల అవసరాన్ని గుర్తించి ఈ మేరకు ఆగస్టులో చట్టం చేశాం. విశాఖను పాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసిన విషయాలను ప్రస్తావిస్తూ హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు కావాల్సిన నోటిఫికేషన్ను విడుదల చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జగన్ కోరారు. ఇందుకు గతంలో బీజేపీ ప్రతిపాదించిన అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలోనూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశం ఉందని గుర్తు చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దాదాపు గంటపాటు అమిత్ షాతో చర్చలు జరిపిన జగన్ మూడు రాజధానుల అంశానికి సంబంధించి స్పష్టమైన హామీ పొందినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. అంతేకాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం పలువురు బీజేపీ కేంద్ర నేతలను కలిసి చర్చించారు. ఇందులో చాలా వరకు సానుకూల సమాధానాలు రాగా గతం కన్నా ఇప్పుడు జగన్కు కేంద్రంలో ఆదరణ మర్యాద పెరిగాయని చెప్పొచ్చు. ఇక ఢిల్లీలో రైతుల దీక్షతో బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందని అనేవాళ్లు లేకపోలేదు.